మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఇచ్చిన హామీలను తుంగలు తొక్కారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి పరిహారం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టి పక్క రాష్ట్రాల రైతులకు 10 లక్షలు ఏ విధంగా ఇస్తారని మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఒక బ్యూటీ పార్లర్ను నడుపుకునే కవితకు స్వంత విమానం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎమ్మెల్సీ కవిత ఏనాడైనా మాట్లాడిందా అని ఆమె ప్రశ్నించారు. బతుకమ్మ పేరు చెప్పి ఏటా 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. నిరుపేదలకు ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,20,000 రూపాయలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకోవడమే ఉందని, నిరుపేదలకు ఇల్లు కట్టించిన దాఖలాలు లేవన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఇంటికి తిరుగుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బండి సంజయ్ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పరిణిత, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, అసెంబ్లీ కో కన్వీనర్ ఎక్కల్ దేవ్ మధు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదే అంటున్నాను, కేసీఆర్ గారు మాటల గారడి, టిఆర్ఎస్ బీఆర్ఎస్ మీద మార్చుకున్నారు వాళ్ళు. అదే ఆవిడ వ్యాపారం, మెయిన్ వ్యాపారం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళకి అత్యాచారాలు జరిగితే ఏంటి, పిల్లల్ని అత్యాచారాలు చేస్తే ఏంటి, కిడ్నాప్లు అయితే ఏంటి? ఆవిడ బాధ్యతారహితంగా తెలంగాణ నాదే, తెలంగాణ మేమే తీసుకొచ్చామంటే మరి తెలంగాణ ప్రజలకి కష్ట నష్టాలని నిలబడి చూడాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. అది గాలి కుదిరేసి రేపో మాపో ఆవిడ జైలుకి వెళ్తుంది. చక్కగా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్నారు, ఒకవేళ నువ్వు మరి ఏం చేస్తావు అంకుల్, అలా పంపిస్తే వెళ్తాను, ఏం చేయలేము కదా అంకుల్ అంటుంది. అంటే ఆ డబ్బు కోసం వీళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి, నెలకు 3016 రూపాయలు అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు ఇంటూ 3016 రూపాయల చొప్పున ఇచ్చిన తర్వాతనే ఈ గ్రామానికి ఎమ్మెల్యేను కానీ అదేవిధంగా మంత్రులను కానీ రానియాలే, లేకపోతే అడ్డుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.